వెల్కమ్ టు ఏ1 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతల స్వీకరణ. విజయవాడ క్యాంపు కార్యాలయంలో పూజలు, అనంతరం డిప్యూటీ సీఎంగా బాధ్యతల స్వీకరణ. డిప్యూటీ సీఎం హోదాలో పలు శాఖల మంత్రిగాను బాధ్యతలు, అనంతరం పలు ఫైళ్లపై సంతకాలు. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంకల్కూరి అనిత. బ్లాక్ 2లో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతల స్వీకరణ. మంత్రి అనితకు వేద పండితుల ఆశీర్వచనాలు. బొకేలు అందించి ఆమెకు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేతలు, ఉన్నతాధికారులు. సామాన్య కార్యకర్త నుంచి జాతీయ స్థాయికి ఎదిగానంటే బీజేపీ కారణం. 152 రోజులు కుటుంబానికి దూరమై ప్రజా సంక్రమ యాత్రలో పాల్గొన్నారని గుర్తు చేసిన మంత్రి, కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కరీంనగర్ కు చేరుకున్న సంజయ్, ఎమోషనల్ కామెంట్స్. జగన్ అసెంబ్లీకి రావాలి, సమస్యలపై మాట్లాడాలన్న మంత్రి పయ్యావుల కేశవ్. సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చ జరగాలన్న కేశవ్, చంద్రబాబు సారథ్యంలో జవాబుదారీతనంతో కూడిన పారదర్శక పాలన అందిస్తామని హామీ. గత ప్రభుత్వం గృహ నిర్మాణ నిధులను దుర్వినియోగం చేసిందని మంత్రి కీలక వ్యాఖ్యలు. జగనన్న కాలనీలకు నిధులన్నీ కేంద్రమేనన్న మంత్రి కొలుసు పార్థసారథి. అన్ని సౌకర్యాలతో గృహాలు నిర్మించే బాధ్యత ప్రభుత్వానిదేనని వెల్లడి. ఖమ్మంలో ఘనంగా టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట తృతీయ మహాసభలు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర మరోలేనిదన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జర్నలిస్టులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్న మంత్రి. హరీష్ రావుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కౌంటర్. గత 10 ఏళ్ల పాలనను హరీష్ రావు మర్చిపోయారా అని ప్రశ్న. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన సంఘటనలు చూస్తే కడుపు తరుక్కుపోతుందని వెల్లడి. తనపై అన్యాయంగా కేసులు పెట్టారంటూ కన్నీళ్లు పెట్టుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి. గత వైసీపీ ప్రభుత్వంలో చాలా అన్యాయం జరిగిందన్న జేసీ, తమ కుటుంబంపై దొంగలుగా ముద్ర వేసి జైలుకు పంపించారని ఆవేదన. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగాను బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలు ఫైళ్లపై మంత్రి హోదాలో సంతకాలు చేశారు. బాధ్యతలు చేపట్టిన పవన్ కు అధికారులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు పవన్ ను కలిశారు. ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని చూస్తే సహించేది లేదని హోంమంత్రి వంగల్పూడి అనిత హెచ్చరించారు. హోంమంత్రిగా సచివాలయంలో బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 100 రోజుల యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్లనున్నట్లు తెలిపారు. గంజాయి, డ్రగ్స్, రవాణా తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. పోలీసుల్లో గత ప్రభుత్వ ఆలోచనలతో ఉన్నవారు పక్కకు తప్పుకోవాలని కోరారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. మాకు కృషితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈరోజు అందరికీ కూడా, మా అందరికీ కూడా గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన నేను ఒక సామాన్య టీచర్ని హోమ్ మినిస్టర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ లీడర్స్ అందరికీ కూడా, ముఖ్యంగా నా పాయకరపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా.
ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మా మీద పెట్టిన ఈ గురుతర బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తామని, దానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏదైతే లాస్ట్ 5 ఇయర్స్లో లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలందరూ ఎదుర్కొన్నారు, ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ విషయంలోనే కానీ, విచ్చలవిడిగా ఉన్న గంజాయి డ్రగ్స్ నిర్మూలించడం కానీ, అదేవిధంగా అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ఉక్కుపాదం మోపడం కానీ, రాబోయే కాలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి మేమందరం కూడా కృషి చేస్తాం, దానికి ప్రజలందరి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు అందించాలని, మీడియా పరంగా మిమ్మల్ని అందరినీ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓటింగ్ సంబంధించిన బడ్జెట్ రిలేటెడ్ మీద ఈరోజు పెట్టడం జరిగింది, ఫస్ట్ బడ్జెట్ రిలేటెడ్ పెట్టడం జరిగింది. ఇంకా మేము కూర్చోవాలి, ఒకసారి ఒక మీటింగ్ కూర్చోవాలి యాక్చువల్గా, ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఆల్రెడీ దిశ చట్టం ఏమీ లేకుండా దిశ పోలీస్ స్టేషన్స్ అనేది మార్చారు, ఆ దిశ పోలీస్ స్టేషన్ అనేది పేరు కూడా మార్చాలి. అట్ ద సేమ్ టైం చాలా ఇష్యూస్ ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు, డిపార్ట్మెంట్ వైజ్గా ఇబ్బందులు చాలా ఉన్నాయి వాళ్ళకి కూడా. ఈవెన్ ఇప్పటికీ కూడా కొన్ని పోలీస్ స్టేషన్లోని మినిమం ఎమ్యూనిటీస్ లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాంటి విషయంలోని కానీ రాబోయే సిచ్యువేషన్స్లో ఇప్పుడు గాంజా డ్రగ్స్ విషయంలో ఏదైతే ఇనిషియేషన్ తీసుకున్నామో దాని మీద కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో రేపు ఫర్దర్గా మేము కూడా ముందుకెళ్తాం. ముందులాగే మేము వ్యవహారం చేస్తాము, ఇంతకు ముందులాగే మేము బిహేవ్ చేస్తామంటే కనుక అటువంటి సిచ్యువేషన్స్లో నేను చార్జ్ తీసుకోక ముందే చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. అటువంటి వాళ్ళు ఎవరైనా ఇంకా ఆ బ్లడ్ అలా నడుస్తూ ఉంది అనుకుంటే కనుక ప్లీజ్ మీరే పక్కకు తప్పుకుంటే పని చేసే వాళ్ళు వస్తారు. నేను ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో ఎన్డీఏ లీడర్స్కో మాకో పని చేయమని చెప్పట్లే, ప్రజలకు అనుగుణంగా పనిచేయండి, ప్రజా రక్షణ విషయంలో పనిచేయండి, మీరు ఏదైతే కాకి డ్రెస్ వేసుకున్నారో దానికి గౌరవంగా మీరు అందరూ పనిచేయండి అని చెప్తున్నా. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సోషల్ మీడియా అంటే నా పెన్ను నా పేపరు నాకు నచ్చింది రాసుకుంటాను అంటారు, కానీ నీకు నచ్చింది రాసుకుంటే నీ ఇంట్లో బీరోలో పెట్టుకోవాలి, అంతేగాని పబ్లిక్ డొమైన్లో పెడితే అది పబ్లిక్ అవుతుంది. కాబట్టి అటువంటి విషయాలు కంపల్సరీ కోర్టు లాయర్ డిపార్ట్మెంట్ లీగల్గా కూడా దాని మీద నేను ఒకసారి చూసుకుంటాను, మాట్లాడతాను. నేను ఒకటి మాత్రం చెప్పగలనండి, ఏదో అనుకోవచ్చు అనిత హోమ్ మినిస్ట్రీకి వచ్చింది అమ్మాయికి ఏం తెలుసు, నిజంగానే హోమ్ మినిస్ట్రీలో నాకు ఓనమాలంటే ఇప్పటికిప్పుడు నేర్చుకుంటున్నా, ఇంకా నేర్చుకుంటా, యాజ్ పర్ లానే వెళ్తాం, ఎక్కడ కూడా డీవియేషన్ అనేది ఉండదు. ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనే శిక్ష మాత్రం పడుద్ది. అందులో ఎప్పుడో మేము చాలా రోజులైపోయింది, మా మీద కేసులు పెట్టేసి మేము బెయిల్స్ మీద బయటకు వచ్చేసాం అండానికి కూడా లేదు. ఆల్రెడీ బెయిల్ మీద బయటకు వెళ్ళిపోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి మళ్ళీ కేసులు ఓపెన్ చేసే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి, వాళ్ళు అదే రకంగా ఉంటాయి కనుక. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఒకటైతే క్లియర్, ఈ 100 డేస్ ప్లాన్లో కంపల్సరీగా గంజాయి డ్రగ్స్ రవాణా అన్నది మ్యాక్సిమం తగ్గిస్తాం. ఎందుకు కేసులు ఎత్తాలి, దేనికి కేసులు ఎత్తాలి? ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది, ఈరోజు ఆ దాడి జరిగిన ఇష్యూ గురించి ఎంతవరకు వచ్చింది ఏంటన్నది మేము కూడా తెలుసుకోవాలి. చాలామంది చంద్రయాన్ పేక్కోసి చంపారు, ఇంకా చాలామంది విషయాలు చాలా అన్యాయాలు జరిగినాయి. అలాగని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కాదండి, మామూలు నార్మల్ పబ్లిక్ మీద కూడా అక్రమంగా కేసులు బనాయించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బాధితులు చాలామంది ఉన్నారు. మంత్రి నాలా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభిస్తోంది. ఉండవల్లిలో నివాసంలో బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి సమస్యలను వినవించుకున్నారు. మంత్రి నాలా లోకేష్ ను కలిశాక తమ సమస్యను వెంటనే పరిష్కరించారని విశాఖ నగరానికి చెందిన ఓ మహిళ తెలిపారు. విశాఖకు చెందిన అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా రాష్ట కమిటీ అధ్యక్షురాలు దేవకీదేవి ఎగ్జిబిషన్ గడువు రెన్యువల్ కోసం గత కొన్ని రోజులుగా ఉన్నతాధికారులు చుట్టూ తిరిగారు. తాము తయారు చేసుకున్న చేతి వృత్తుల ఉత్పత్తుల అమ్మకం కోసం అధికారులను గడువు కోరినా ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మంత్రి లోకేష్ ను కలిశాక గంటలో సమస్య తీరిపోయిందంటూ దేవకీదేవి భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. నేను అభ్యుదయ గ్రామీణ, నా పేరు కోట దేవకీదేవండి. నేను అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్ కమిటీ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నానండి గత 2015 నుంచి. ఇప్పుడు గత జరిగిపోయిన 5 సంవత్సరాల్లో మేము డ్వాక్రా మహిళలు ఎన్నో కష్టాలు పడ్డాము. గవర్నమెంట్కు పేమెంట్ కట్టి లక్షలు కట్టి మేము చేసుకున్నామండి. ఆ లక్షలు కట్టినా కూడా ఎలక్షన్ కోడ్ ఉండి పోలీస్ వారు పర్మిషన్ ఆపేశారు. మాకు డ్వాక్రా బజారు చేనేత మెప్. నా పేరు కోట దేవకీదేవండి. నేను అభ్యర్థి. మాజీ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీకి రావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు. బుధవారం ఆయన అసెంబ్లీలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ శాసనసభ సమావేశాల్లో రాష్ట అభివృద్దికి ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్యలు
చర్చలు జరపాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పారదర్శక పాలన అందించేందుకు కృషి చేస్తామన్నారు. జగన్ సభకు వచ్చి ప్రజా సమస్యపై మాట్లాడాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఇప్పుడు సభలో స్వపక్షమైనా విపక్షమైనా తామే అన్నారు. ప్రజల కోసం ఏ పాత్ర పోషించడానికైనా సిద్ధంగా ఉంటామన్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ నెల 21-22 తేదీల్లో అసెంబ్లీ నిర్వహణ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేశారు. అనంతరం సమావేశాల నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. వ్యవసాయ రంగానికి రాష్ట ప్రభుత్వం తొలి ప్రాధాన్యత అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్ లో నిర్వహించబడిన 14వ రాష్ట స్థాయి బ్యాంకర్ల సమావేశంలో బట్టి విక్రమార్క మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. అప్పు తీసుకోవడం అభివృద్దిలో భాగమని బట్టి తెలిపారు. బ్యాంకులు ప్రాధాన్యత రంగాలకు ఇచ్చే రుణ పరిమితిని తగ్గించడం సంతోషకరమన్నారు. వ్యాపార రంగం అభివృద్దిలో బ్యాంకులది కీలక పాత్ర అని వ్యవసాయం ఫార్మా స్థిరాస్తి రంగాలకు త్వరితగతిన రుణాలు ఇవ్వాలని కోరుతున్నానన్నారు. అలాగే మాజీ మంత్రి హరీష్ రావుకు బట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. గత 10 ఏళ్ల పాలనను హరీష్ రావు మర్చిపోయారంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన సంఘటనలు చూస్తే కడుపు తరుక్కుపోతోందని రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ తమ ప్రభుత్వం ఫస్ట్ ప్రియారిటీ అని వెల్లడించారు. అవాంఛనీయ సంఘటనకు పాల్పడే వ్యక్తులకు ఉక్కుపాదంతో అణిచివేసి కఠిన చర్యలు విధిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కూడా చెప్పడం జరిగినటువంటి పరిస్థితి కూడా మీకు తెలిసింది. చీఫ్ మినిస్టర్ ది ఎంటైర్ క్యాబినెట్ కొలీగ్స్ అండ్ ద పార్టీ fully committed towards the waiving of the crop loans. రుణమాఫీ మేము చేస్తామని చెప్పిన మాటని తూచా తప్పకుండా అమలు చేస్తాం, చేస్తాం కూడా. ఎవరికైనా సందేహాలు ఉంటే లేకపోతే ఎవరికైనా రాజకీయ పరమైన ఆలోచనలు ఉంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చేస్తూనే ఉండమని చెప్పండి. మేము చేసే పని మాత్రం స్పష్టంగా చేస్తాం. ద వే రైతు బంధు ఏరో 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 అని ప్రచారం చేస్తే ఏ చూపించాం. అట్లాగే రుణమాఫీ కూడా మీ మీ ఆలోచన మీకు ఉండొచ్చు. మీరు 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి 5 ఏళ్ళు చేయకుండా తాత్సారం చేసి మీలాగనే మిగతా పార్టీలు కూడా ఉంటాయని మీరు ఊహించుకుంటుండొచ్చు. కానీ మేము అలా ఉండం, చేస్తాం, తప్పనిసరిగా చేస్తాం. విల్ డూ దాట్. ఎస్ఎల్పిసి మీటింగ్ సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించి సమగ్రమైనటువంటి ప్రణాళిక కోసం జరిగేటువంటి మీటింగ్, నాట్ ఓన్లీ లోన్ వివర్, ఎనీ అదర్ థింగ్స్ ఆర్ ఆల్సో దే. సో ఆ లెండింగ్ సంబంధించి సమావేశం జరిగింది. అందులో స్పష్టంగా వాళ్ళు చెప్పాల్సింది, జగన్ ప్రభుత్వంలో పథకాలన్నీ నేతి బీరకాయ తరహాలోనే అమలయ్యాయని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 26 లక్షల ఇళ్లలో కేవలం 6 లక్షలు మాత్రమే నిర్మించారని తెలిపారు. పేదలందరికీ ఇల్లు అని చెప్పి సగం సగం పనులు చేశారని విమర్శించారు. గడిచిన 5 ఏళ్లలో గృహ నిర్మాణంలో రాష్ట్రం అథమ స్థానంలో నిలిచిందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యూనిట్ కాస్ట్ను కూడా తగ్గించింది. లబ్దిదారులకు 945 కోట్ల మేర బిల్లులను కూడా ఎగ్గొట్టారు. గృహ నిర్మాణ శాఖకు ఇవ్వాల్సిన 3,070 కోట్ల మేర నిధులు కూడా గత ప్రభుత్వం మళ్లించింది. పెండింగ్లో ఉన్న ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే బాధ్యత టీడీపీ ప్రభుత్వం తీసుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు దారి మళ్లించడంతో పాటు రాష్ట వాటాగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. గడిచిన 5 ఏళ్లలో పశ్చిమ బెంగాల్లో 45 లక్షల ఇళ్లు నిర్మించారన్నారు. ఏపీలో కేవలం 6.08 లక్షల ఇళ్లు మాత్రమే కట్టగలిగారు. లేఅవుట్లలో సదుపాయాల కొరత ఉంది. మళ్లించిన నిధులు దేనికి వాడారన్నది ప్రస్తుతం ప్రశ్నగా మిగిలిందన్నారు. ఆ నిధులు రిషికొండ ప్యాలెస్ కు మళ్లించారా లేదా ఇతర అంశాలకైనా అని తెలుస్తామన్నారు. అంటే మన పరపతి ఎంతవరకు దిగజారిందంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలంటే ఒక ఎస్ఎన్ఏ అకౌంట్ అని చెప్పేసి ఒకటి అకౌంట్ ఓపెన్ చేస్తే కానీ మేము ఇవ్వము అని చెప్పేసి ఒక దశలో ఈ గృహ నిర్మాణానికి ఫండ్స్ ట్రాన్స్ఫర్స్ కూడా ఆపేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. ఇటువంటి డైవర్షను మిస్యూజ్ జరుగుతుందనే ఉద్దేశంతో 7% పీనల్ ఇంట్రెస్ట్ కూడా ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం వేయటమే కాకుండా దాదాపు 27 కోట్ల రూపాయలు మనం పీనల్ ఇంట్రెస్ట్ కూడా
కేంద్ర ప్రభుత్వానికి చెల్లించామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను. మరి మా మీద ఉన్న బాధ్యత 13.8 లక్షలు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఇల్లులు, ఆ ఇల్లునన్నింటినీ కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మనవి చేస్తానని నేను. మరి తప్పుకోకుండా ఆ ఇళ్లన్నింటినీ కూడా పూర్తి చేస్తానికి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా ఈ ఇళ్లలో మౌలిక సదుపాయాలు కూడా, మన లేఅవుట్స్లో మౌలిక సదుపాయాలు కూడా పెద్ద సమస్యగా మారిపోయింది. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ మున్సిపాలిటీస్కి అతి దగ్గరలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి టిట్కో ఇళ్ళు ప్రారంభిస్తే, ఈ ప్రభుత్వంలో ఈ లేఅవుట్ని నివాసయోగ్యం లేని ప్రాంతాల్లో, నిర్మాణానికి అనువుగా లేని ప్రాంతాల్లో ఈ సైట్స్ని ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేయటం మూలంగా ఈ స్కీమ్ కుంటుపడిందని చెప్పేసి కూడా ఇందరికి మనవి చేస్తాను నేను. ఎందుకంటే చాలా చోట్ల చెరువుల్ని ఎక్వైర్ చేశారు, కొండ వాలు ప్రాంతాలని ఎక్వైర్ చేసేసారు, శ్మశానాలు పక్కన ఎక్వైర్ చేశారు, ఊరికి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ఎక్కడైతే మౌలిక వసతులు కానివ్వండి లేదా పేదవాళ్ళు వాళ్ళ జీవనోపాధి కోసం ఎక్కడ అవకాశాలు లేని చోట్ల వీటిని ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేయటం మూలంగా ఈ స్కీమ్ కుంటుపడిందని చెప్పేసి కూడా నేను మీ అందరికీ సేవనీయంగా మనవి చేస్తానండి. మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా మరి ల్యాండ్ లెవలింగ్ కానివ్వండి లేకపోతే రోడ్స్ కానివ్వండి, వీటికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి ముఖ్యమంత్రి గారి సహకారంతో పంచాయతీరాజ్ నిధులు స్వీకరించి. ఖమ్మంలో టీయూడబ్ల్యూజే, ఐజేయు, రాష్ట తృతీయ మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ మహాసభలకు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు, జర్నలిస్టులు, ఇటీవల కన్ను మూసిన మీడియా మోగల్ రామోజీరావుకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి పొంగిరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట సాధనలో జర్నలిస్టుల పాత్ర మరవలేదన్నారు. గత ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో జర్నలిస్టులకు చేసిందేమీ లేదని విమర్శించారు. గతంలో హైదరాబాద్ జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను అతి త్వరలోనే అందజేస్తామన్నారు. అలాగే ఖమ్మం జిల్లా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక అక్రిడేషన్ కార్డులు మరో 3 నెలలు పొడిగిస్తున్నట్లు తెలిపారు. హెల్త్ కార్డుల అంశంపై ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. జర్నలిస్టులకు కాంగ్రెస్ సర్కార్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి పొంగిరెడ్డి చెప్పారు. కొన్ని కోర్టులో ఉన్న కారణంగా జీవోలు ఇచ్చినా అది ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఆ కోర్టుకు సంబంధించినవి కూడా గత ప్రభుత్వంలోనే జడ్జిమెంట్ వచ్చినా ఏదో వంక చేసి కాలయాపన తెచ్చుకున్న తెలంగాణ కోసం పోరాటం చేసిన, ఇందాక శేఖర్ అన్న చెప్పినట్లు పోరాటం చేసిన అందరితో పాటు అదే గాడికి కట్టేశారు జర్నలిస్టులని ఆనాటి ప్రభుత్వం. ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ పాత్ర ఎంతున్నది అన్నది ఈనాడు తెలంగాణ ప్రజలందరూ ఎవరూ కూడా మర్చిపోరు. దాంట్లో భాగంగా గడిచిన 10 సంవత్సరాల్లో ఈ తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ ప్రజలు ఎంత సుఖపడ్డారు, దాంట్లో జర్నలిస్టులు ఎంత ఆనందపడ్డారో నాకు కానీ, ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి కానీ, ఈ ప్రభుత్వానికి కానీ, ఈ తెలంగాణ ప్రజలకు కానీ తెలియంది కాదు. ఈ తెచ్చుకున్న మార్పు కావాలి అని తెచ్చుకున్న ఈ పేదోడి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను ఇక్కడికి వచ్చే ముందు మాట్లాడాను. శ్రీనివాసరెడ్డి గారిని చైర్మన్గా వేసే రోజు చాలా వివరంగా డిస్కస్ చేశాం. రాత్రి నేను ఇక్కడ ఇట్లా వెళ్తున్నానని చెప్పాను. అతి కొద్ది రోజుల్లోనే హైదరాబాద్కు సంబంధించిన గతంలో జీవోలు ఇచ్చి, ఆ జీవోలు ఇచ్చినవి న్యాయస్థానాల్లో కొన్ని విషయాల్లో ఇబ్బందులుండి ఆగిన అంశాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద అతి కొద్ది రోజుల్లోనే ఆ ల్యాండ్ మీకు హ్యాండ్ఓవర్ చేయటం జరుగుద్దని ఈ వేదిక మీద నుంచి గౌరవ చైర్మన్ గారితో పాటు సభ్యులకు తెలియజేస్తున్నాను. అదే రకంగా గతంలో ఖమ్మంలో ఇచ్చారు కొన్ని, ఎందుకంటే నాకు స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థంలో ప్రధానమైంది ఈ జిల్లా వాస్తవుడిని కాబట్టి ముందు ఖమ్మం జిల్లా మిత్రులకి గతంలో జీవో ఇచ్చి ఆగిపోయింది. దాంట్లో చిన్న చిన్న పొరపాట్లున్నాయి. అటు రెవెన్యూ శాఖలో కూడా మంత్రిని నేనే కాబట్టి
వచ్చేటప్పుడు కలెక్టర్ గారికి, కొత్త కలెక్టర్ గారికి కూడా నేను చెప్పాను, ఆదేశించాను. ముఖ్యులు మీ ఈ సమావేశాలు అయిన తర్వాత కలెక్టర్ గారిని కలిసి వారు దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఏదైతే మీకు చూపిస్తారు, దాన్ని మీరు ఎస్ఆర్ గుడ్డా ప్రపోజల్ పంపిస్తే వితిన్ కపుల్ ఆఫ్ డేస్ లోనే దాన్ని కూడా మీకు జీవో రూపంలో ఇస్తాను. అంతేకాదు మీకు ఈ నెలాఖరు కల్లా అకామిడేషన్ కార్డ్స్, అదే రకంగా మీ బస్సు పాసులు కూడా టైం అయిపోతుందని చైర్మన్ గారు మిగతా మిత్రులు నాకు చెప్పారు. మూడు నాలుగు రోజుల క్రితమే మీ ఫైలు 3 డేస్ 3 మంత్స్కి ఎక్స్టెన్షన్ చేస్తూ ఆల్రెడీ సంతకం పెట్టాను. కలెక్టర్లకి అవి కూడా ఆదేశాలు ఇవ్వాలి కానీ రేపటి. ఈ బాధ్యత కరీంనగర్ ప్రజల పెట్టిన భిక్ష అని, సామాన్య కార్యకర్త నుంచి జాతీయ స్థాయికి ఎదిగానంటే బీజేపీ కారణమని బండి సంజయ్ అన్నారు. 152 రోజులు కుటుంబానికి దూరమై ప్రజా సంక్రమ యాత్రలో తన వెంట ఉన్నానని గుర్తు చేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా సొంతగడ్డ కరీంనగర్ కు చేరుకున్న బండి సంజయ్ కి బీజేపీ కార్యకర్తలు బుల్డోజర్తో అపూర్వ స్వాగతం పలికారు. బుల్డోజర్లపై నుంచి పూలు చల్లి గజమాలతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. కరీంనగర్ గడ్డకు పాదవివందనం చేయడం ద్వారా తనను ఎంపీగా గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రి అయినా, రెండు నాయకులు ప్రజల ఆశీర్వాదంతో నేను నాయకునైనా, ఇలా కేంద్ర మంత్రి అయినా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో వారి ఆశీర్వాదంతో, అమిత్ షా గారి శాఖలో వారి సహాయకునిగా సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకునే నిర్వహించే అవకాశం మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఇవ్వడం, మా జాతీయ నాయకత్వం ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. ఆ తల్లి అమ్మవారి దయతో ఈరోజు ఈ స్థాయిలో ఉన్న నేను, ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి మన కేంద్ర సహాయ మంత్రి స్థాయికి ఎదిగిన అంటే ఇది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం. రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు, నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ప్రయోగించినటువంటి లాఠీ చార్జ్, లాఠీ దెబ్బలకు ఇలా నాకు గుర్తింపు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూర్ఖత్వ పాలనకు వ్యతిరేకంగా నా కార్యకర్తలు పోయిన జైలుకు పోయిన సందర్భంలో, ధన్ షీట్స్, కమ్యూనల్ షీట్లు, గృహ నిర్బంధాలు చేసిన సందర్భంలో కార్యకర్తల వల్ల నాకు ఇలా గుర్తింపు వచ్చింది. వాళ్ళు అనేక మంది నాయకులు కార్యకర్తలు ఇలా ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతుంటే దాదాపు 150 రోజుల పాటు వాళ్ళ కుటుంబాలకు దూరమై వాళ్ళ సొంత పనులు పక్కబెట్టి మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో, మా జేపీ నడ్డా గారి యొక్క ఆదేశం మేరకు మేము తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రలో నా అడుగులు అడిగేసి ఇవాళ నాకు చేదొడుగు వాదొడుగునేటువంటి ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనేటువంటి కార్యకర్తల యొక్క కష్టమే నా వారి వాటి వలనే నాకు ఈరోజు ఈ బాధ్యత గుర్తింపు వచ్చింది. అందుకే ఇది కార్యకర్తలకు అంకితం, ఈ బాధ్యత కూడా, ఈ పదవి కూడా కార్యకర్తలకు అంకితం. ఆ రోజు కార్యకర్తలు అంత అగ్రెసివ్గా కొట్టాడుకుంటే, కార్యకర్తలు జైలుకు పోకుంటే. బస్సుల కొనుగోలు విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తమను దొంగలుగా చిత్రీకరించి జైలుకు పంపారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఐపీఎస్ సీతారామాంజనేయులు, అప్పటి మంత్రి పేరినాని, డీటీసీ శివరాం ప్రసాద్ ఆదేశాలతో వేధించారని ధ్వజమెత్తారు. 10 రోజుల్లో అధికారులు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎస్పీ కార్యాలయం, డీటీసీ ఆఫీస్ ముందు తాను, తన కుటుంబ సభ్యులు నిరాహార దీక్ష చేస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. పంజాబ్ గవర్నమెంట్ లో 7,000 బండ్లు అమ్మినారు. సుప్రీంకోర్టు రూల్ జడ్జిమెంట్ ఏముంది, ఆఫ్టర్ April 1, 2017 మ్యానుఫ్యాక్చర్ ఆర్ ఏజెంట్ కాంట్ సెల్ ద వెహికల్ ఇన్ ఇండియా. 7,000 బండ్లకు గాను పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చింది, ఎవరి దగ్గర ఇలాంటి బండ్లు ఉంటే, తమిళనాడులో కూడా ఇచ్చింది, ఎక్కడైనా సరే ఇలాంటి బండ్లు ఎవరన్నా మీరు కొనింటే బై మిస్టేక్ లో మిస్టేక్ రిజిస్ట్రేషన్ చేసినోది అమ్మినోది, మీరు బండ్లన్నీ ఎనక్కి అంటే
పంజాబ్ లో ఒకటేసారి 5700 పండ్లు సరెండర్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు కూడా ఈ పండ్లు ఉన్నాయి. ఇది మొత్తం మిస్టేక్ మ్యానుఫ్యాక్చరర్ది. ఎవడేడు రిజిస్టర్ చేసినాడో వాళ్ళకన్నీ ఉద్యోగాలు కూడా పోయినాయి. మాదిరి మధ్యరాత్రిలో వచ్చి ఇంట్లో పట్టుకొని పోతారు. దీనికి ఎస్పీ కూడా కారకుడే. నన్ను పట్టుకొచ్చిన వాళ్ళందరి మీద రాశాను. నేను హైకోర్టుకు పోయినా, హైకోర్టుకు పోతే ఆర్డర్ ఇచ్చినారు చూడండి. ఈ డబ్బులు గవర్నమెంట్ లో కానీ ఇండివిజువల్ గా ఎవడు నీ బస్సు పట్టుకున్నారు ఇబ్బంది. వైఎస్ఆర్ గవర్నమెంట్ లో నేను ఈ గవర్నమెంట్ ఏమనుకు చంద్రబాబు ఒకవేళ నేను పోయి అడిగితే అన్ని చేస్తాను నాకే. బట్ ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. లేదంటే రేపు ఆయన అంటారు దీంట్లో సీతారామాంజనులు మెయిన్. సీతారామాంజుల వదలను వాడు పేరుని నాని తన అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ రావు, ఈయన డిటీసీ శివప్రసాద్, అందరూ బ్రేకింగ్ బెటర్లో మీ ఇళ్ళ కాడొచ్చి కూర్చుంటా. ఈ రోజు నుంచి 10 రోజుల లోపల ఎస్పీ కూడా ఇచ్చి వచ్చిన బ్యాడ్ ఎంక్వైరీ. బట్ డిటీసీ ఎంక్వైరీ చేయండి. ఆల్ బ్రేకింగ్ బెటర్స్ నా బండ్లు పట్టుకునే ప్రతి బ్రేకింగ్ బెటర్ మీ ఇళ్ళ కాడ కూర్చోడి కాంపెన్సేషన్ కట్టించుకుంటే నేను న్యాయం కోరుతానా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతల స్వీకరణ. విజయవాడ క్యాంపు కార్యాలయంలో పూజలు, అనంతరం డిప్యూటీ సీఎంగా బాధ్యతల స్వీకరణ. డిప్యూటీ సీఎం హోదాలో పలు శాఖల మంత్రిగాను బాధ్యతలు, అనంతరం పలు ఫైళ్లపై సంతకాలు. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనిత. బ్లాక్టూలో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతల స్వీకరణ. మంత్రి అనితకు వేద పండితుల ఆశీర్వచనాలు. ఒకేలా అందించి ఆమెకు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేతలు, ఉన్నతాధికారులు. సామాన్య కార్యకర్త నుంచి జాతీయ స్థాయికి ఎదిగానంటే బీజేపీ కారణం. 152 రోజులు కుటుంబానికి దూరమై ప్రజా సంక్షేమ యాత్రలో పాల్గొన్నానని గుర్తు చేసిన మంత్రి. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కరీంనగర్ కు చేరుకున్న సంజయ్, ఎమోషనల్ కామెంట్స్. జగన్ అసెంబ్లీకి రావాలి, సమస్యలపై మాట్లాడాలన్న మంత్రి పయ్యావుల కేశవ్. సమావేశాల్లో రాష్ట అభివృద్దికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చ జరగాలన్న కేశవ్. చంద్రబాబు సారథ్యంలో జవాబుదారితనంతో కూడిన పారదర్శక పాలన అందిస్తామని హామీ. గత ప్రభుత్వం గృహ నిర్మాణ నిధులను దుర్వినియోగం చేసిందన్న మంత్రి కీలక వ్యాఖ్యలు. జగనన్న కాలనీలకు నిధులన్నీ కేంద్రమేనన్న మంత్రి కొలుసు పార్థసారథి. అన్ని సౌకర్యాలతో గృహాలు నిర్మించే బాధ్యత ప్రభుత్వానిదేనని వెల్లడి. ఖమ్మంలో ఘనంగా టీయూడబ్ల్యూజే, ఐజేయూ రాష్ట తృతీయ మహాసభలు. తెలంగాణ రాష్ట్ర సదనలో జర్నలిస్టుల పాత్ర మరవలేనిదన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జర్నలిస్టులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్న మంత్రి. హరీష్ రావుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కౌంటర్. గత 10 ఏళ్ల పాలనను హరీష్ రావు మర్చిపోయారని ప్రశ్న. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన సంఘటనలు చూస్తే కడుపు తరుక్కుపోతుందని వెల్లడి. తనపై అన్యాయంగా కేసులు పెట్టారంటూ కన్నీళ్లు పెట్టుకున్న చేసీ ప్రభాకర్ రెడ్డి. గత వైసీపీ ప్రభుత్వంలో చాలా అన్యాయం జరిగిందన్న చేసీ తమ కుటుంబంపై దొంగలుగా ముద్రవేసి జైలుకు పంపించారని ఆవేదన. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.